తెలంగాణ రాష్ట్రం తి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు మెడుదుల మల్లేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ జెండాను ఎగరవేయగా కొందరు టిఆర్ఎస్ అభిమానులు కార్యకర్తలు తమ ఇండ్లపైన పార్టీ జెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిందని, పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి నుండి తెలంగాణ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు యావత్ తెలంగాణ జీవితాంతం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, మహిళా అధ్యక్షురాలు వసంత, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, నేతలు ఉన్నారు. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎంతో ఘనంగా జరుపుకుందామనే ఆలోచన ఉండేది, కానీ ఇప్పుడు ఈ కరోనా వల్ల దాన్ని జరుపుకోలేకపోయినాం. అదేవిధంగా ఇది మన కాళేశ్వరం నీళ్ళు మన తెలంగాణలో గౌరవశ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 21న తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరించి తను టీడీపీ సభ్యత్వానికి మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యత్వానికి కూడా తను రాజీనామా చేసి తెలంగాణ ప్రజల బాగోగుల కోసము సర్వసం త్యాగం చేసి తను అనాదికాలంలో మళ్ళా పార్లమెంటులో బిల్లు పాస్ కావాలని చెప్పి మళ్ళీ హైకోర్టు నుంచి కొందరు కుట్ర పన్ని దాన్ని మోసపూరితంగా చేసి మళ్ళీ కాకుండా చేసినారు. ఇలా అయితే కాదని చెప్పి తను ఎన్నో నిద్రలు లేని రోజులు గడిపి ఎంతోమంది నాయకులతోటి అన్ని పార్టీల నాయకులతోటి సంప్రదింపులు చేసి 34 పార్టీలను ఏకం చేశారు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష ఏదైతే ఉందో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఈ మూడు కోరికల మీద అనాదిగా మన తెలంగాణ అన్యాయం 1953లో ఎప్పుడైతే తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసిరో అప్పటి నుంచి కూడా మనకు నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాని మీదనే మన తెలంగాణ ప్రజలు పోరాటం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఏదైతే ఉందో దాన్ని సాధించే దిశగా, దాన్ని సాకారం చేసే దిశగా, దాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే దిశగా మన తెలంగాణను మన అపర భగీరథుడు, మన ఆనాటి భగీరథుడు దివి నుంచి భువి నుంచి దివికి నీళ్లు తీసుకొస్తే మన అపర భగీరథుడు అయినటువంటి గౌరవ కేసీఆర్ గారు హింది నుంచి మీదికి నీళ్లు తీసుకొచ్చిన ఘనత ప్రపంచంలోనే, మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇటువంటి అరుదైన ఘట్టము, ఇటువంటి అరుదైన ప్రాజెక్టు ఎక్కడా లేదు. దాని విధంగా మన తెలంగాణ రైతన్నలకు, తెలంగాణ ప్రజలకు, మన తెలంగాణ కళ సాకారం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన బోయినపల్లి మండల ప్రజల పక్షాన, ప్రజానాయకుల పక్షాన, పార్టీ కార్యకర్తల పక్షాన వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్ల వేళలో ఆరోగ్యంగా ఐరారోగ్యత ఉండి మన తెలంగాణ ప్రజలకు ఇంకా సేవ చేసి